Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై కొత్త ట్విస్ట్. వైసీపీ ఫుల్ హ్యాపీ. వైసీపీ నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటంటే, రాజధాని అంశంపై ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును చర్చించేందుకు లోక్సభ సెక్రటరియేట్ డిసైడ్ అవ్వడమే. ఈ మేరకు లోక్సభ స్పీకర్ కార్యాలయం నుండి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు సమాచారం అందింది. చాలా కాలం క్రితం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ విషయాన్ని ఏం చేయాలని రాజ్యసభ సెక్రటరియేట్ న్యాయశాఖ నిపుణుల సలహాలను తీసుకుంది. రాజ్యసభలో చర్చకు అనుమతించవచ్చని, బిల్లు ప్రతిపాదన నిబంధనల ప్రకారమే ఉందని నిపుణులు సలహాతో బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చించేందుకు సెక్రటరియేట్ అంగీకరించింది. తర్వాత ఇదే అంశాన్ని లోక్సభ సెక్రటరియేట్కు కూడా పంపింది. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా కార్యాలయంలోని నిపుణులు చర్చించిన తర్వాత బిల్లుపై చర్చకు అనుమతిస్తున్నట్లు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ తొందరలోనే చేపడతామని కూడా చెప్పింది. అసలు బిల్లు ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర రాజధానుల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకు మాత్రమే ఉండాలని విజయసాయిరెడ్డి వాదన. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలా, లేకపోతే అవసరానికి తగ్గట్లుగా ఒకటికి మించి రాజధానులను ఏర్పాటు చేసుకోవచ్చా అనే విషయమై పూర్తి స్వేచ్ఛ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలేయాలన్నది ప్రైవేటు బిల్లు ఉద్దేశ్యం. ప్రస్తుతం రాజధానిపై రాష్ట్రంలో వివాదాలను దృష్టిలో పెట్టుకునే విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారన్న విషయం తెలిసిందే. ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చలు జరిగి బిల్లుకు అనుకూలంగా ఓట్లు పడితే ఇక రాజధానుల అంశంపై ఏ కోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. పనిలో పనిక ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న రాజధాని వివాదం పైన కూడా ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ బిల్లు చర్చకు వచ్చేలోగానే సుప్రీంకోర్టు వివాదాన్ని పరిష్కరిస్తే సమస్య ఉండదు. అలా కాకుండా కేసు పెండింగ్లో ఉండగానే పార్లమెంటు గనుక బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.